ప్రముఖ సినీ నటి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు సినిమాల్లో, మరోవైపు రాజకీయాల్లో రోజా తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా రోజా అంటే బుల్లితెరపై జబర్దస్త్ షోనే గుర్తుకొస్తుంది. ఈ షోలో జడ్జిగా రోజా ఎప్పుడూ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించేది. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో జబర్దస్త్ షోను వీడింది. మంత్రి పదవి కూడా రావడం ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల్లో రోజా పరువు గంగలో కలిసిపోయింది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కలలు కంది. కానీ ఆ కల నెరవేరలేదు. నగర నియోజకవర్గ ప్రజలు రోజాను ఘోరంగా ఓడించారు. దీనికి ఆమె స్వయం కృతాపరాధమే కారణమని అంతా చర్చించుకుంటున్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన రీతిలో గత 2 ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో నెగ్గిన రోజా ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు. గడచిన 5 ఏళ్లలో ఏపీ ఐఐసి చైర్పర్సన్గా, మంత్రిగా పదవులు వెలగబెట్టినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో ఎన్నికల వేళ ఓటర్లు తమ ప్రతాపం చూపించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఆధిక్యం చూపలేని రోజా తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. రాజకీయాల్లో తన శకం ముగిసిపోవడంతో ప్రస్తుతం రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. జబర్దస్త్ షోకు తిరిగి రావాలని రోజా భావిస్తున్నట్టు టీవీ ఇండస్ట్రీలో ముచ్చట వినిపిస్తోంది. ఇటీవల రోజా ఓడిపోగానే నిర్మాత బండ్ల గణేష్ కూడా ఆమె ఓటమిపై స్పందించాడు. ముఖ్యంగా ఆర్కే రోజాపై సెటైర్లతో విరుచుకుపడ్డాడు. రోజా ఫోటోను షేర్ చేస్తూ జబర్దస్త్ పిలుస్తోంది రా, కదలి రా అంటూ సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పోస్ట్ చేశాడు. గతంలో ఒక టీవీ ఛానల్ డిబేట్లో రోజాకి బండ్ల గణేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. అప్పటి నుంచి రోజా బండ్ల గణేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. అందుకే రోజా ఓడిపోగానే జబర్దస్త్కు వెళ్ళిపోవాలని బండ్ల గణేష్ ఎద్దేవా చేశాడు. ఈ సంగతి పక్కన పెడితే అసలు ఈ టీవీ షోలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం హిట్ అయిందంటే దానికి కారణం యాంకర్ అనసూయ అందం, నాగబాబు, రోజా జడ్జులుగా ఉండటమే. కానీ కొన్నేళ్లు గడిచిన తర్వాత నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నాడు. నాగబాబు వెళ్ళిపోయినా రోజా కొన్నేళ్లు ఈ షోను తన భుజస్కంధాల మీద నడిపింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ షోకు జడ్జిగా వ్యవహరించింది. మంత్రి పదవి అందుకున్నాక జబర్దస్త్ను వదిలి వెళ్ళింది. ఆమె వెళ్ళిపోవడంతో జనాలకు జబర్దస్త్ మీద ఉన్న ఆసక్తి కూడా తగ్గింది. అయితే మల్లెమాల యాజమాన్యం రోజా బదులు ఇంద్రజను జడ్జిగా చేసింది. ఆమె కూడా రోజాను మరిపించేలా చేసి గుర్తింపును తెచ్చుకుంది. ఒకనొక సమయంలో రోజా వస్తే ఏ పరిస్థితిలోనైనా నా సీటు ఇవ్వడానికి వెనకాడను అని చెప్పుకొచ్చిన ఇంద్రజ ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకోవడానికి సిద్ధమైందని అంటున్నారు. రోజా మళ్ళీ జడ్జిగా వస్తే జబర్దస్త్ పూర్వవైభవాన్ని అందుకుంటుందేమో చూడాలి. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.